నమస్తే, నేను లక్ష్మి దుర్గ. వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు, కన్నుల పండగగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పల్లెల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు, తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వ చీరలు. పట్టపగలు పెరికిట్లో దొంగల బీభత్సవం, తాళం ఉన్న ఇంట్లో 7 లక్షల నగదు, 12 తులాల బంగారం చోరీ. విద్యానగర్ కాలనీలో ఘనంగా దేవి వద్ద లక్ష దీపారాధన, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. రాష్ట్ర మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పండిత్ వినిత మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. మహిళలు బతుకమ్మ సంబరాలు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం బతుకమ్మ చీరలు సైతం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మహిళలు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారికి మీ నుండి ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాను. మరోసారి నవరాత్రి దేవి నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో దొంగలు బీభత్సవం సృష్టించారు. నాగుల గంగాధర్ గౌడ్ ఇంట్లో మిట్ట మధ్యాహ్నం చోరీ జరగడంతో సంఘటన స్థానికుల్లో కలకలం రేపుతుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్తో పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బాధితుడు గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, మధ్యాహ్న సమయంలో చిన్న కొడుకుని ఆసుపత్రిలో చూపించి షాపింగ్ చేద్దామని ఇంటి నుండి వెళ్లామని తిరిగి 3 గంటల సమయంలో ఇంటి పక్క వారు ఫోన్ చేయడంతో వచ్చేసరికి దొంగలు మొత్తం ఎత్తుకెళ్లారని అన్నారు. 7,30,000 రూపాయల నగదు, సుమారు 12 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. మిట్ట మధ్యాహ్నం చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతారు. ఆర్మూర్ పట్టణంలోని 20వ వార్డులో రోడ్ల మరమ్మత్తు కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ, 20 వార్డులో గల అన్ని కాలనీల్లో మొరంతో రోడ్ల మరమ్మతులు వేయించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. और जो भी है हमारे जीवन राना, राजकर राना और हमारे काउंसलर मिलकर हर काउंसलर के इसमें डाल रहे हैं, नहीं कि एक गली में नहीं, हर वार्ड में डाल रहे हैं, 20-36 वार्ड में डाल रहे हैं. और हमारे चेयरमैन मैडम और हमारे जो भी है हमारे काउंसलर हमारे गली के हमने बड़े आदमी सब मिलकर. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆర్మూర్ మండల సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్లు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలను ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని అన్నారు. స్వరాష్ట్రం కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం గంగారం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తెరాస నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఐకేపీ అధికారులు, సిబ్బంది, మండల సమైక్య సభ్యులు తదితరులు ఉన్నారు. పండగ మన తెలంగాణ సాంప్రదాయం కావడం నిజంగా గర్వకారణం. మనం పువ్వులను పూజించడం అని అంటే పరోక్షంగా ప్రకృతిని మనం పూజించడం, ప్రకృతిని పూజించడం అని అంటే ఈ మొత్తం సృష్టిని మనం ఆరాధించడం, దైవంగా నమ్మడం అనేటటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటటువంటి పువ్వుల్ని పూజించడం నిజంగా ఇది గొప్పతనం.
आर्मूर पट्टणंलोनी हुस्नाबाद गल्लीलो श्री आंजनेय यूथ आध्वर्यंलो प्रतिष्ठिंचिन देवीमाता मंडपंलो सामूहिक कुंकुमार्चन अग्निहोम कार्यक्रमालनु निर्वहिंचारु. సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం శ్రీ ఆంజనేయ యూత్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేవీమాతను ప్రతిష్ఠించి నిత్యం ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, అగ్నిహోమ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో గల గుండంలో బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, 36వ వార్డు కౌన్సిలర్ రమేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో దీపాలను మహిళలు ఒక్కసారి వెలిగించి అమ్మవారికి దీపారాధన చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేల సంఖ్యలో దీపాలను వెలిగించడం వల్ల అమ్మవారి మండపం దీపకాంతులతో వెదజల్లింది. ఈ సందర్భంగా కాలనీ మహిళలు, మండప నిర్వాహకులు మాట్లాడుతూ విద్యానగర్ కాలనీ వాసులమంతా సమైక్యంగా ఉండి గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి ప్రతిష్టాపన చేసి 9 రోజుల పాటు విశిష్ట పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. యజ్ఞహోమాలు, కుంకుమార్చనలు, అభిషేక దీపారాధన, విశిష్ట పూజలు నిత్యం కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 13వ వార్డులో మహాగౌరీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో యజ్ఞహోమాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ శ్రీ మహాగౌరీ యూత్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దేవీమాత మండపంలో ప్రతినిత్యం ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. నేడు యజ్ఞహోమ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఆదేశానుసారం ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల మహిళలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆనందంతో నృత్యం చేసి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విమలరాజు పాల్గొని, అలాగే ఆమెతో పాటు మండలంలోని ఐకేపీ మహిళా సిబ్బంది, ఆయా గ్రామాల మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు, ఎంపీడీఓ లక్ష్మణ్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఆయా శాఖల అధికారులు పాల్గొని సంబరాలు వీక్షించి ఘనంగా వారితో పాటు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా చిందేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గెలిచిన మహిళా సోదరీమణులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ బతుకమ్మలను మండల కేంద్రంలోని పెద్ద చెరువు వరకు ర్యాలీగా తీసుకెళ్లి డీజే సౌండ్ మరియు నృత్యాలు చేస్తూ గ్రామాల్లో తిరుగుతూ చెరువులో నిమజ్జనం చేశారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని యువకులు ప్రత్యేక చొరవ తీసుకొని అమ్మవారిని ఏర్పాటు చేశారు. అలాగే మాలాధారణ వేసుకొని నిత్యం 9 రోజుల పూజల్లో భాగంగా నేడు హోమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి వద్ద 9 రోజుల పాటు 9 రకాల పూజలు చేసి దసరా ఉత్సవాల మరుసటి రోజు అమ్మవారిని ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వేల్పూర్ మండల కేంద్రంలోని పచ్చలనడుగుడ గ్రామంలో మాలా మాదిగ సంఘాల కమ్యూనిటీ భవనాలకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ భీమా జమ్న, జెడ్పీటీసీ భారతి, రాకేష్ చంద్ర, ఏఈ భట్టాచార్య హాజరయ్యారు. పచ్చలనడుకుడ గ్రామంలో మాలామాదిగ సంఘాల కమిటీ భవనాలకు మంత్రి సహకారంతో అదనపు గదులకు గాను 13 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమా జమ్న, జిల్లా పరిషత్ సభ్యురాలు భారతి, రాకేష్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీపీ భీమా జమ్న మాట్లాడుతూ, బాల్కొండ నియోజకవర్గంలో 110 గ్రామాల్లో ముందుగా పచ్చలనడుకుడ గ్రామంలో
మాలామాదిగ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఈ మాలామాదిగ సంఘాలకు మొదటి ప్రాధాన్యతగా అదనపు గదులు మంజూరు చేసినట్లు అన్నారు. మాదిగ మాల సంఘాల తరపున మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జెడ్పీటీసీ రాకేష్ చంద్ర మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు దళితులకు ఆరోగ్య పరంగా రైతులకు రైతు బీమా పరంగా దళిత బంధు పథకం ద్వారా పేదరికాన్ని వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు కేసీఆర్ కృషి చేశారని అన్నారు. మనమందరం కలిసి కట్టుగా ఐక్యతతో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. పచ్చల నడుకుడ సర్పంచ్ శ్వేతా గంగారెడ్డి మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి చురుకైన వ్యక్తిగా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టుటలో ముందుండి నడిపించే శక్తి ప్రశాంత్ రెడ్డి నాయకత్వాన్ని నడుకుడ గ్రామానికి చేసిన సేవలు మరవలేనియని గుర్తు చేశారు. అసలు మీరు పట్టించుకోకండి, ఎందుకంటే మనకి చేసే గవర్నమెంట్నే మీరు చూడాలా. అత్తయ్య అన్నది అది అస్తదరాదో తెలియదు, కానీ వచ్చినవి మాత్రమే చూసుకోవాలి. ఇంత మంచిగా మనమందరికి రైతులు చనిపోతే, ఇప్పుడు అర్థమోదు రైతులు చనిపోతే, మేము చిన్న ఉన్నప్పుడు అయితే రైతులు చనిపోతే మగ పిల్లలు ఉంటే జీతం వస్తుంటే, ఆడపిల్లలు ఉంటే బిడ్డలు నేర్చుకున్నాడో మిషన్ నేర్చుకున్నాడో ఏదో పనులలో కూడా ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళు కూడా రైతులు కూడా వాళ్ళ కుటుంబము అట్లా రోడ్డున పడద్దు. వాళ్ళవి కూడా త్వరలో పంపిస్తానే మాట, ఏం దిగులు పెట్టుకోవద్దు. వాళ్ళ కూడా పెన్షన్లు ఖచ్చితంగా 2016 రూపాయలు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, మన లెక్క 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ 750కి ఎక్కలేవు. అది గుజరాత్లో నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కూడా గరిష్టంగా 750 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంకా తక్కిన అన్ని రాష్ట్రాల్లో 500 600 ఇంతే ఉన్నాయి అన్ని రకాల పెన్షన్లు. ఇక బీడీల పెన్షన్లు అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ నుంచే వచ్చినాయి కాబట్టి. వేల్పూర్ మండలం అమీనాపూర్లోని మన్నా చర్చిలో గత 4 రోజుల నుండి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయని ముఖ్య అతిథిగా పాస్టర్ సాగర్ సతీమణి పాల్గొన్నారని పాస్టర్ జాన్ విల్సన్ తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ విల్సన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చర్చిలో ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తామని చెప్పారు. లక్కోర, సుంకేట్, కొత్తపల్లి మోతాడు గ్రామాల నుండి భక్తులు పాల్గొంటారని అన్నారు. ఉదయం రాత్రి 2 ఆరాధనలు జరుగుతాయని పాస్టర్ చెప్పారు. గ్రామ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్ని షాల్వాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ సాగర్, పాస్టర్ జాన్ విల్సన్, పాస్టర్ అమ్మ పద్మ, సంఘం పెద్దలు కృపానంద్, ఆమోస్, సంతోష, పాస్టర్ ప్రవీణ్, మహిళలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో 1,16,00,000 రూపాయలతో అలంకరించి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ మహాదేవిని కోరుకున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. నందిపేట్ మండలంలోని ఓంకారదేవి ఉత్సవ కమిటీ సభ్యులు 10వ వార్షికోత్సవం సందర్భంగా 6వ రోజు లక్ష్మీ రూపంలో అమ్మవారిని అందంగా అలంకరించారు. గత సంవత్సరం ఇదే కమిటీ సభ్యులు 1,05,000 రూపాయలతో అమ్మవారిని అలంకరించేలా ఈ సంవత్సరం 1,16,00,000 రూపాయలతో అమ్మవారికి లక్ష్మీదేవి రూపంలో అందంగా అలంకరించి చుట్టుపక్కల గ్రామస్తులందరినీ ఆకట్టుకుంటున్నారు. వివిధ గ్రామాల నుండి ఓంకారదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాల్కొండ మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల కిసాన్ నగర్ హరిజనవాడ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న చక్రవర్తి సరోజ వారి మనవరాలు అవ్యక్త జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో చదువుతున్న సుమారు 50 మంది విద్యార్థిని విద్యార్థులకు వైట్ యూనిఫామ్లను అందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మండల విద్యాధికారి పట్టు రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాదానంతో పాటు విద్యార్థులకు పేద పిల్లలకు ఉచితంగా వైట్ యూనిఫామ్స్ అందజేయడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నోడల్ అధికారి సుదర్శనాచారి, ఎస్ఎంసీ చైర్మన్ రేఖ, ఉపాధ్యాయులు శ్యామల గంగాధర్, వారి యొక్క కుటుంబ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ముందు అమ్మాయి కూడా చాలా సేవ కార్యక్రమాలు చేపట్టాలని సందర్భంగా ఆశిస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరుకు ముంబై నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ముంబై నుండి విచ్చేసిన ఏఐఏయుఎస్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు మూలనివాసి మాలాజీ మాట్లాడుతూ, సర్కార్ మెడలు వంచాలంటే తమ ఇంటి విద్యార్థులు యువతరాన్ని పోరులో దించాలని, యువతచే సోషల్ మీడియా ఉపయోగిస్తూ రోడ్డు మీద ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. ఇట్టి న్యాయబద్ధమైన ఆందోళనలకు ముంబైకారుల సంపూర్ణ మద్దతు ఉంటుందని మాలాజీ ప్రకటించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దుర్గాదేవి మండపంలో ఆరవ రోజు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. దేవీ మండపం వద్ద కుంకుమార్చన, యజ్ఞము, హోమము గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు బద్దం రాజేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దుర్గాదేవి నవరాత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే సమస్త మానవాళి ఆయురారోగ్యాలతో శాంతియుత జీవితాన్ని ప్రసాదించాలని, ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సిలవేరి భూమేశ్వర్, ఉపాధ్యక్షుడు భార్గవ, సలహాదారులు చింత గణేష్, ఆకోజీ అంకిత్, ఆలయ అర్చకులు శివ, బీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కమ్మరపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే దుర్గాదేవి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినది. ఆ కార్యక్రమంలో ఈరోజు కుంకుమార్చన పూజ మరియు దేవి హోమ కార్యక్రమాలు జరిగినవి. ఇట్టి కార్యక్రమము బీడీసీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ, ఈరోజు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా సిబ్బంది ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి, వనమాల ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అంబరాన్ నంటిన బతుకమ్మ సంబరాలు తెలంగాణలో అన్ని పండుగల కంటే బతుకమ్మ పండుగకు విశిష్టత ఉందని అన్నారు. భీమగల్ పట్టణంలోని న్యాక్ శిక్షణ కేంద్రంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమ్మడి జిల్లాల నిజామాబాద్ సిహెచ్ ప్రభాకర్ పాల్గొని, శిక్షణ తీసుకుంటున్న మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో బతుకమ్మను పేర్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి చందమమ్మ అంటూ మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. డీజే మ్యూజిక్లకు అదిరే స్టెప్పులు వేస్తూ ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మకు నిమజ్జనం చేసి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు సైతం సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుతూ పండుగకు కొత్త శోభను తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాక్ సెంటర్ ఇన్ఛార్జి దిలీప్ గౌడ్, ట్రైనర్ శ్రీనివాస్, రుచిత, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ బిల్డింగ్ టెంపరీగా చేసుకుంటున్నాం, కానీ రాబోయే రోజులలో మన మంత్రి వర్యులు మనకి ఇక్కడ న్యాక్ లోపల కొత్త బిల్డింగ్ శాంక్షన్ కూడా వారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అయితేదని నేను పరంగా నమ్ముతున్నాను. అది అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయడం పట్ల మండల గిరిజనులు చాలా సంతోషం వ్యక్తం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయటం పట్ల మండల గిరిజనులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, భీమగల్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలను పంచుకున్నారు. అనంతరం బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు భాగవత్ శర్మ నాయక్ మాట్లాడుతూ, గిరిజన జాతి మా పిల్లల తలరాత మార్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రిజర్వేషన్ అమలు చేసిన ఘనత ఈ ప్రపంచంలో గొప్ప మహనీయ కోణంలో ఆలోచన చేసే ఏకైక మహానాయకుడు సీఎం కేసీఆర్ అని, మా ఆరాధ్య దేవుడు సేవాలాల్ మహారాజ్ బంజారులను ఏకం చేశాడు, జాగృతి చేసిర్రు, నేడు సీఎం కేసీఆర్ ఏకంగా మేము అన్ని రంగాల్లో బాగుపడే విధంగా రిజర్వేషన్ కల్పించాడని, అది కూడా నేటి నుండి అన్ని ఉద్యోగ అవకాశ విషయాల్లో కావచ్చు, ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, విద్యార్థులపై చదువుల సీట్ల భర్తీ విషయంలో కావచ్చు, అనేక రంగాల్లో అమలులో వచ్చే విధంగా జీవోను విడుదల చేయటం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యావత్ బంజారా లోకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కి రుణపడి ఉంటామని తెలిపారు. ప్రజలకు మంచి సేవ చేసే ఉద్దేశంగా ఈరోజు పార్టీని ప్రకటించడం కూడా చేయబోతున్నారు. వారికి మేము ఎల్లప్పుడూ మా గిరిజన లోకం రుణపడి ఉంటాం, వారికి మద్దతుగా ఉంటాం, వారు ఏ నిర్ణయం తీసుకున్నా వారికి కట్టుబడి ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ,
భీమగల్ మండలంలోని పురాన్పేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ తోట శంకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తోట శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ కవిత మరియు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం మహిళల ఆడపడుచులకు పండగ వాతావరణంలో బతుకమ్మ సంబరాలు 9 రోజుల్లో భాగంగా పురాన్పేట్ గ్రామంలో పెద్ద ఎత్తున ఐకేపీ మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. మహిళలకు మహిళా సంఘాల తరపున తెలంగాణ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ కవితను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పురాన్పేట్ గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. సుమారుగా ఐకేపీ తరపున 400 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్ ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ సీనియర్ సీసీ పూర్వస్తు నరేష్ ఎంపీడీసీ సాయికుమార్ ఉప సర్పంచ్ కృష్ణ కళ ఈఓపీఆర్డి గంగమోహన్ సెక్రటరీ జితేందర్ వీఓఏ కృష్ణసాగర్ అధ్యక్షురాలు సాయమ్మ కార్యదర్శి అన్నపూర్ణ గ్రామ కమిటీ అధ్యక్షుడు వార్డు మెంబర్లు గ్రామ యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదేశం మేరకు ఈ పండగ జరుపుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇది పెద్ద ఎత్తున మహిళలకు ఎంతో కార్యక్రమం వాళ్ళకు సంబంధించినటువంటి బతుకమ్మ పండగ ప్రతి మహిళలు పాల్గొని ఉత్సాహంతో పాల్గొని ఇక్కడ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతున్నది. ప్రపంచంలో పూలను పూజించే పండుగ ఏకైక పండుగ బతుకమ్మ. ఇక్కడ కూడా అంటే ఒక ప్రకృతి ద్వారా లభించే ఏదైతే పూలు ఉంటాయో ఆ పూలన్నింటినీ కూడా తీసుకొచ్చి రంగురంగులుగా బతుకమ్మను చేసి అత్యంత కోలాటంగా చేసే ఏదైతే పండుగ ఉన్నదో ఆ బతుకమ్మ పండుగ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం 9 రోజుల పండుగ బతుకమ్మను 9 రోజులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మండల కేంద్రంలోని యంగ్ బ్రదర్స్ యూత్ దుర్గాదేవి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోర్తాడు మండల కేంద్రంలోని యంగ్ బ్రదర్స్ యూత్ దుర్గాదేవి మండపం వద్ద 6వ రోజు దుర్గాదేవి శ్రీ మహాలక్ష్మి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారని పూజారి తెలియజేశారు. మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన వంటకాలతో నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూర్తన్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండగ సంబరాలు నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ పువ్వులను పూజించే సాంప్రదాయం మన రాష్ట్రంలోనే ఉందని ఎంతో ప్రాచీనమైన పండగ బతుకమ్మ పండగ అని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో దుర్గాదేవి మండపం వద్ద నాగేంద్రనగర్ గ్రామ ప్రజలు బోనాల ఉత్సవాలను నిర్వహించారు. గ్రామ ప్రజలు బోనాలను గుమ్మిరియాల గ్రామానికి తీసుకువెళ్లి పోచమ్మకు చూపించి తిరిగి దుర్గాదేవికి చూపించడం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. భక్తులు నవదుర్గా అవతారాలు పోతురాజు వేషం వేసి ప్రజలను ఆకట్టుకున్నారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రనగర్ సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్, ఉప సర్పంచ్ శేఖర్, తెరాస గ్రామ అధ్యక్షుడు బద్రీకృష్ణ, ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్, తెరాస యూత్ అధ్యక్షుడు ప్రదీప్ గౌడ్, ఉపాధ్యక్షుడు నరేష్ గౌడ్, గజ్జ రాజేశ్వర్, అర్రాజీ రాజు, సాయిరాం, శశాంక్, అజయ్, సంజయ్, నాగన్న, గంగోలి, సురేష్, మురళి, శ్రీకాంత్, చిన్న రాజన్న, గంగాధర్, రాము, రఘురామ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు, కన్నుల పండగగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పల్లెల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు, తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వ చీరలు. పట్టపగలు పెరికిట్లో దొంగల బీభత్సవం, తాళం ఉన్న ఇంట్లో 7 లక్షల నగదు, 12 తులాల బంగారం చోరీ. విద్యానగర్ కాలనీలో ఘనంగా దేవి వద్ద 100,000 దీపారాధన, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.